श्री साईनाथाय नमः। श्री साई बाबा नित्य पारायण। 172వ రోజు చావడి ఉత్సవం। షిరిడీలో బాబా సమాధి మందిరం తరువాత తప్పక చూడవలసిన పుణ్య ప్రదేశం చావడి। బాబా రోజు విడిచి రోజు చావడిలో నిద్రించేవారు। ఒక రోజు హార్దా నుండి భక్తులు బాబాకు ఒక పల్లకీని పంపారు। రఘువీర పురందరే దానిని పూలతో చక్కగా అలంకరించాడు। కానీ అందులో ఎక్కడానికి బాబా అంగీకరించలేదు। దానిలో బాబా పాదుకలు పెట్టి ఊరేగించారు। సాయి ఓ చల్లని తల్లి కదా, భక్తుల కోసం చావడి ఉత్సవానికి ఒప్పుకున్నారు బాబా। 1909 డిసెంబర్ 10వ తేదీ నుండి నియమం తప్పకుండా రోజు విడిచి రోజు చావడి ఉత్సవం జరిగింది। దీన్ని పల్లకి ఉత్సవం అని కూడా అంటారు। చావడి ఉత్సవం రోజు ముందుగానే అబ్దుల్లా రాధాకృష్ణమాయి వీధులన్నీ శుభ్రం చేసి ముగ్గులు పెట్టేవారు। తాళాలు చిరతలతో భజనలు కాగడా దీపాలతో పండుగ వాతావరణం నెలకొనేది। మసీదు నుండి చావడి దాకా గుడ్డలు పరిచేవారు। తాత్యా వచ్చి బాబాను చేయి పట్టి లేపేవాడు। ఓ బంగారు జరీసాలువా బాబాకు కప్పేవాడు। చంకలో సట్కా చేతిలో చిలుంగొట్టంతో బాబా చావడికి బయలుదేరేవారు। భక్తులందరూ కలిసి మేళతాళాలతో దీపతోరణాలతో అలంకరించిన పల్లకి ఓవైపు, బాబా గారి గుర్రం శ్యామకర్ణ మరోవైపు ప్రయాణమవ్వగా అంగరంగ వైభవంగా సాయి మహారాజును చావడికి తీసుకువెళ్ళేవారు। ఆ కోలాహలం, ఆ ఉత్సవ సంరంభం, ఆ వైభవం, ఆ ఆనందం చూచినవారు నిజంగా ఎంతో అదృష్టవంతులు। ఆనాటి ఆ మహోత్సవం తలచుకొని మనం కూడా తరిద్దాం। 172వ రోజు పారాయణం సంపూర్ణం। సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు। శుభం భవతు।